सिंगापुर रेत पगल कष्ट जीवित अम्मा चूड़क उड़ा दूर डबू प्रेम ने गेल బెండకాయలు ఎంత చెప్తున్నావో శివర్లు ఇరితే 7 ఇరపోతే 5 ఓ కేజీ ఇమంటావా నిత్త తల కొరకల్ నాకేం అక్కర్లేదు మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా అమ్మడానికి అమ్మడానికా మా దొడ్లో 2 అడుగుల తలం ఉంటే రక్కానికి 2 మొక్కల చొప్పున వేసానరా రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందారని అడిగాను చాలావా పెద్ద కొనేవాళ్ళ పై ఇల్లు ఇచ్చుకునే కొడతావా ఒకప్పుడు మా నాన్న నాంత పెద్దోడేం కాదు కానీ చేకొండ పని చేసి చచ్చాడు దాంతో నాకు ఈ గతి పట్టింది చెయ్యకూడని పని అంటే దాగుడు పేకాట లాంటివా చచ్చా అవేం కాదు మరి ఏం చేసాడు వ్యాపారం వ్యాపారం చెయ్యకూడని పని ఎలా అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చెయ్యకూడని పని అదే బెదరు అప్పుడు నాకు 5 ఏళ్ళు మాకు 10 ఎకరాల పొలం ఉండేది వర్షాలు పడక పండిన పంటలు క్రియేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం చెప్పులు పాలైపోయాం అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు ఆ అవమానం భరించలేక బతకడానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంత తాకేశారు నా కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న అమ్మకి నేను అంటే ఇష్టం కాబోలు పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాట కూడా తనే తాగేసింది వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను చిన్నపిల్లడు అవడంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు ఎవరినో జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని సరిగ్గా అప్పుడే దేవతలంట అమ్మాయిగా నన్ను చూశారు నా ఆకలి బాధను అర్థం చేసుకుని వయసు లేకపోయినా మనసుంది తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది అలాగే అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికి వస్తుండేవారు అమ్మాయి గారు కూడా వచ్చేవారు వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు ఏదున్న తరమని నాకు పెడుతుండేవారు అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు ఆ రోజు నుంచి నాకు తిండికి పట్టకి లోటు లేకుండా పోయింది అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు ఏంట్రా రే బాబు పాలు పితకుండా డాన్స్ చేస్తున్నావు డాన్స్ అప్పాడా పాలు పితకడానికి వెళ్తే దరిద్రముడు తన్న కొడును చూడతాను ఇంద్రా దీనికి మధ్యన బాగా బలిసింది నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిలుగుతున్నావా నువ్వు ఇలాంటి అదవాసాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను దోలు తీరిపోద్ది అర్థమైందా అద్గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి అమ్మగారు ఇగోండి పాలు లోపల పెట్టు మామగారు పిండి పెట్టారు టిఫిన్ ఏం చేస్తున్నారు పెసరట్లు మన ఫేవరెట్ అన్నట పాలపాప రోపీ లేకపోతున్నాడండి మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం అందుకు కాదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా పోలండి ఆడు రూపాయి తినాలి కదా పైగా ముగ్గురు ఆడపిల్లలు అడిగి వస్తానండి అవును ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కోళ్ళపారం తిరగండి ఏం సచివతే నేను నిడదొల్లో బస్ స్టాండ్ సంతకి వెళ్ళాను ఇదిగో తడికిలక్క మిత్తిపడి జమీందారు గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారంట నీకు తెలుసా ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట అయితే ఏంటి
ఇదిగో ఆయన కావలసిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవటానికి సొల్లు కవర్ లాగా పంచండి. వీడగడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అరే దేవుడు, ఏటై గారు ఇలా ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు, ధాన్యం లోడ్ చేసి నెడదోలు పంపాలి, షాకర్ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. ఇదిగోనండి 150 బస్తాలకి 100,000 రూపాయలు తీసుకోండి. అరే దేవుడు, హాయ్, ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఇవిగో తాళాలు. అదేంటి చౌదరి గారు, పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు, రోజులు ఎలా ఉన్నాయి? వాడు పాలేరుడే కానీ పరాయుడు కాదు. మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు. అంత నిజాయితీ పరు. అమ్మాయి గారు, అది ఇంకా కిందకి దిగలేదు. టిఫిన్ తెచ్చారండి. ఈ లోపు నువ్వు తినేయి, మళ్ళీ వచ్చి తింటానండి. పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు. అమ్మగారు, బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి, నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో, చిన్నప్పటి నుంచి వస్తున్నావు, కొత్తగా ఏమి చూడటానికి త్వరగా తేవాలండి, పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓని వేసుకోవాలిగా. ఎంతసేపు వేసుకుంటారు? ఏంటో కుర్చీలు పెట్టడం ఇటవండి. వద్దు, పర్లేదు, ఉండండి. ఏదో కొత్త చూసిన డో సిగ్గుపడిపోతున్నారు. పొట్టేంటి వంకరగా. ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఓటు ఉన్నాయా? ఇటువండి, నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానికే పుట్టాల్సింది. వచ్చే జన్మలో పుడతానులేండి. నడవండి, ఇదిగోండి తాళాలు. అమ్మాయిని కాలేజీలో దింపొస్తాను. మంచిదా? రోజు లొడలోడ వాగేవారు, ఇలాంటి సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలు వేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో, ఇంకా డేంజర్. తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వును కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టు కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసి వస్తాడుగా, బాగా చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రథం దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? కుండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందికి బొక్కడిపోయింది కదా, ప్యాసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతుంది. నువ్వు వెళ్ళిరా. తెలిసిన వాళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది, మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు బిందితో నీళ్లు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడికి సేరేసేసరికి బిందె నీళ్లు కత్త సెంబు నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. రే ఏరా బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పడ్డమన్నారు. అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడివి ఇవన్నీ? మీ క్లాసులో రాధమ్మ గారు లేరండి, ఆ తోటలో అండి. మాస్టర్ గారు చాలా మంచివారు, మన పొలాలు పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లి ఇస్తూ ఉండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం తప్పే ఉందండి. మీ దగ్గరలో చదువు వారికి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఇస్తున్నారు అన్నట్టు మీరు కొడుకుడు తింటారు కదండి. నాని అమ్మని కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీ? మీకు మామూలు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు. షీఈస్ వెరీ నైస్ గర్ల్. చాలా నైస్ గర్ల్ అండి. ఎప్పుడు చూసినా చదివే చదవండి. కాకపోతే 4 రోజులు బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దేనికి? ఊర్లో కరెంట్ సరిగ్గా ఉండలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట, ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి, ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే. అమ్మయ్యా, సురమత్త, ఇదిగో నీ గ్యాస్ బండ. ఈ నెల నుంచి మళ్ళీ 5 రూపాయలు పెంచారంట. మళ్ళీ పెంచారా? నా అసలు అయిపోతారు. ఎవరు జనాలా? గవర్నమెంట్ వాళ్ళు. సర్లే, కొంచెం పొదుపు వాడుకో, వస్తాను. కొంచెం ఉండరా అయ్యా, కాస్త మజ్జిగతా గెలుదు గాని. ఇప్పుడు వద్దులే. శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలికలా ఉండేవాళ్ళు అంటారు. ఏంటి మాస్టర్, పిల్లలు పాఠాలు చెప్పకుండా నాకా చెప్తున్నారు? నీ కథ కూడా ఒక పాఠమేరా వాళ్ళకి. సర్లేండి, ఇదిగోండి మీరు అడిగిన మందులు. ఈ గొట్టం పొద్దున్న, ఇది మధ్యాహ్నం, టైంకి వేసుకోండి, లేకపోతే టప్ప కట్టేస్తారు. ఈ కట్టిపోతే మాత్రం నష్టమే ఉందిరా. ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? చా ఊరుకోండి, అవే మాటలు. మీ పుణ్యమాని పిల్లలు 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంటే. ఓ పిల్లలు, బాగా చదువుకోండి, టాటా.
ఇదిగో బాబాయ్ నీకోసం బిందె తీసుకొచ్చా. ఎందుకే దొందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్నేసాను మరి. పాసమ్మలు ఉడతాడుగా, అడిగి శనగప పచ్చెత్తాడు. ఏంటి మా తాత ముత్తాతల నాటిని చత్తుంది, ఇది అడిగి చెయ్యాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత పొట్టో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది, దాని పక్కన తెట్టుకుని పూజ చేసుకుంటాను. అవునిది ఎంత? ఎంతైతే నీకెందుకు, నెత్తున్నాను కదా తీసుకో. నాకేమో ఒట్టిన ఎక్కర్లేదు. పోనీ నీళ్ళు పోసమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా రెండు బిందెలు నీళ్లు వచ్చేస్తాను. ఒంటరి గాని, నాకెందుకు రెండు బిందెలు నీళ్లు? తాగి నన్ను తాగి తటమై తానసేయి, మంచి నీళ్లతో తానసేస్తే మంచి రంగు వస్తావు. ఏం వద్దులే, వస్తా. సచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికే కొత్త బింది. ఈ ఏడాది నుంచి బిందికి 5 పైసలు పెంచేస్తాను. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకి ఏదైనా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. అప్పుడు బట్టలేవి అక్కర్లేదు నాకు, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను, 14 ఏళ్ళన్నా అవ్వలేదు. ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పావు రా అబ్బాయి, పెద్ద మనిషి తరహా గాని ఆ పని చేస్తాను. సర్లే. ఏ దేవుడు, ఇలారా ఏంటమ్మా గారు? ఏంటది బొమ్మ, బాగుందా? ఎవరది? నేనే. నాకు ఇస్తావా? మీకెందుకు? నువ్వు నీ దగ్గర ఎందుకు? నా దగ్గర ఉంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. నేను బాగున్నానా? తోకుంటే బాగుండేది. ఇదిగో ఆనకి గుడికెళ్ళాలి, ఏ పని పెట్టుకోకు. సరే. దేవుడు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం మాత్రం చెప్పను. నేనంటే నీకు ఇష్టమేనా? ఓ, మీరంటే ఇష్టం, అమ్మగారంటే ఇష్టం, అయ్యగారంటే ఇష్టం, మామగారంటే ఇష్టం, వీరబాబు అంటే ఇష్టం, బిందెల బాబురావు అంటే ఇష్టం. మరే హోరిన క్రీస్తుపురం చెలికాడా, ఈస్టాల్ గురించి కాదు నేను అడిగేది. మరి నీకు ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తావేంటి? నేనంటే ఇష్టం అన్నావుగా. అవును, దానికి ప్రాముఖ్యం ఇంకేంటి? ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమంటే, నువ్వంటే నాకు ఇష్టం. మీకేదో అయింది? అవును, నీ మీద మనసు అయింది. మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది? లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకోవడం అనిపించింది. అంటే నాకనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా? మీకేమనిపించింది? కళ్ళు మూసుకో చెప్తా. మూతి మీద మూతి పెట్టి ముద్దు పెట్టేసారేంటి? నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట? అయ్యి బాబాయ్, మానేసేనే. 4 రోజుల నుంచి అసలు తను ఇంటికి వెళ్ళలేదు, చెప్పగారా? అవును అమ్మగారు, అసలు ఈ 4 రోజులు ఆయన వెళ్ళలేదు. కాకపోతే తడికిల సత్యవతి 3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. పంపకండి, ఇంకొక క్షణం కూడా కంపలో ఉండరు. ఇది కొంపరం చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోండి, వెళ్ళిపోతారు. సర్ది సరిగా ఉంది. ఏమో ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది దరిద్రం అంతానే. ఇదిగా దీని 12 20 తీసుకో. చెల్లలేదు ఆ బ్యాలెన్స్. దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తానని చెప్పు. అలాగే. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కాదే లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. తడికల సత్యవతితో నాకు పెళ్ళా?
నేను మీకు మరీ అంత యాపూలా కనబడుతున్నానండి. చెప్పేది పూర్తిగా నహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? దారుణం, అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను, కానీ ఆ తడుకులు చచ్చేది మాత్రం చేసుకోనండి, చేసుకోండి. నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచుకుంటుంది బాబు. ఈడితే పెళ్ళంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడెడుతాడేటి. తలుపేస్తున్నావేంటి? చెప్తా. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనకి బాధటానికి నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు? నేను చూసుకుంటానులే, రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. రేపు తడికల సత్యవతి వచ్చేది కదా, వచ్చిదేవా నమ్మకం. దా దేవుడు, నీ ఒళ్ళో పడుకోనా? ఎందుకు? నిద్రస్తే ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నీకేం తెలీదు. ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోల్డ్ కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు. ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు. కాల్ షాపు. అవును, నాకు అనుమానం వస్తుంది. ఏంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా, నిన్ను పట్టుకున్నా, నాకేమీ అనిపించేది కాదు. ఇప్పుడేంటి అదోలా ఉంటుంది? అదే ప్రేమ. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నేను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా? పిచ్చివాడా, ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్. అది అడబడాల్సింది, కంగారు పడాల్సింది. తప్పు చేసిన వాళ్ళు కానీ ప్రేమించుకునేవాడు కాదు. అది కాదు మాస్టర్, పనుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని, పేదోడిని, లేనోడిని. నన్ను అమ్మాయి గారు ఏం చూసి ప్రేమించారు అర్థం కాక. అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే. ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను, ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి. ఇక ఏ లోటు ఉండదు వీడికి. ఈ చేతిని ఇలాగే పెట్టుకో అమ్మా, ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు. మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పెట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్న చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? ఐగర్కి నేనంటే ఇష్టం, నువ్వంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదా. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా చేమవుద్ది? మీరే న్యాయం చెప్పండి అయ్యగారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? వాడు కుమ్మరోడు, మేము సాకరోడు అండి, ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుకు? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్గా తిరిగేసాడండి. చూడండి అయ్యారు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను కానీ బాగు, కాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రే, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు, అది నా శాత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా పెద్ద వాడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. 10 రూపాయకి పంచాయతీ? 10 రూపాయ అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇత్తే తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్నపిండి చెట్ని వేస్తాడు. చాలా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు? అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రే, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి, కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావు ఏంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే ఏంట్రా? నేనంటే మీకు ఇష్టమే కదండి. కాదని ఎవరన్నారు? నీ ఎవరికి నేను చేస్తాను కదా. తప్పకుండా చేస్తాను, విషయం ఏంటి చెప్పు. నేను ఫ్యామిలీ పడ్డానండి. ఆహా, పర్వాలేదే. నువ్వు మగాడు అనిపించుకున్నావు, ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ముందు ప్రేమించింది ఆవిడేనండి. వెరీ గుడ్, మీకు చెప్తే ఒప్పుకోరు. ఎక్కడికైనా పరువు పెళ్లి చేసుకుందాం అన్నారు. చచ్చా, అలా చేస్తే అయ్యగారు పరువు పోతుంది. నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి. తప్పకుండా చేస్తానరా, పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీరు మనిషి కాదండి, వెంకటేశ్వర స్వామి. రే, ఏంట్రా ఇది? లే, ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మాయి గారేనండి. ఎవరు? మన రాధమ్మ గారండి. ఏంటి గారు అలా అయిపోయారు? అబే, ఏం లేదురా. రాధకి నువ్వంటే ఇష్టమేనా? పానమండి. రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే
బాగా చూసుకోగలవా? మీకన్నా బాగా చూసుకుంటానండి. ఎలా? పాలేరు పనిచేసా? అది నెలకి 4-5 వేల దాకా ఖర్చు పెడుతుంది. నువ్వెంత కష్టపడినా 1,000-1,500 కన్నా ఎక్కువ సంపాదించలేవు. మిగతా డబ్బు ఎలా తెస్తావు? ఆ సంగతి అలా ఉంచు. రేపు మీ పెళ్లి చేశాక రాధన అత్తవారింటికి, అదే నీతో నీ ఇంటికి పంపాలి. నీకు ఇల్లు లేదు, తన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపెడతావు? గుడిమెట్ల మీద, గొడ్ల చావిళ్ళోన? పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలోని అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను, పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నానా మాటలు అంటారు. వద్దయ్య గారు, నన్నేమన్నా పర్లేదు, మీరు మాత్రం మాట పడకూడదు. కాకపోతే అమ్మాయి గారు పెళ్ళెండు చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నారు. అయితే ఓ పంచే, వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి అతను కలువు, అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు. ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో, కుర్రోడు మంచోడు, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధన్ నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది. లేనివాడు ఎవ్వరూ లేనివాడు, వారి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు, లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టారు. మంచిదిరా. ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది, అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తా, అదే బాధగా ఉంది. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నీకు అనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తా. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా? శనివారం బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు? ఓ బిందికి వచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎవరు కావాలి? జేపీ గారిని కలవాలండి. ఆ ప్లాంట్ లో ఉన్నారు, అటెళ్ళు. నమస్కారం అండి. జేపీ గారు అంటే నేనే. నువ్వెవరు? కోరుమూరు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి. మా చౌదరి గారు పంపాడా? ఏంటి విశేషాలు? మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎలా ఉన్నాడు? బానే ఉన్నారండి. ఏంటండి అలా చూస్తున్నారు? అందరూ పని చూడమని రాశారు కదండి. తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు. మైగారు అంటే ఎంతో ఇష్టం అండి. త్వరగా నా పని పూర్తి చేయండి బాబు, మీ పేరు చెప్పుకుంటాను. అలాగే, తొందరగానే పూర్తి చేస్తా, నువ్వు బయట ఉండు. అలాగేనండి. ఏంటి సార్ పిలిచారు? అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సార్ ఆ స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు, మన బోట్ల దగ్గర తీసుకెళ్ళి ఫినిష్ చేయండి.
ఎక్కడికండి పనిలోక? అవును, వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది. మీ మేలీ జన్మలు మర్చిపోలేనండి, ఉంటానండి. హలో, ఎవరు? నేనురా, చౌదర్ని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును.